హాయ్ నమస్తే అండి. నేను ఈ రోజు ఏం చేయబోతున్నా అంటే చికెన్ టిక్కా చేయడానికి పోతున్నా. అది ఎలా చేయాలని చూపిస్తారండి. ముందుగా ఏం చేయాలంటే నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. దాంట్లో 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నా. 1/2 టీ స్పూన్ salt వేస్తున్నా. స్పూన్ జింజర్ గార్లిక్ వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒక 1/2 అవర్ పెట్టాలి. ఇప్పుడు చికెన్ 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలా. దాంట్లో 4 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలా, గట్టి పెరుగు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, जीरा पाउडर 1/2 टी स्पून, रेड चिल्ली पाउडर 1 टेबल स्पून, कश्मीर पाउडर 1 टी स्पून, गरम मसाला 1 टेबल स्पून, कस्तूरी मेथी 1 टेबल स्पून. मैं फर्स्टे साल्ट वेसुकुन्नाम. मल्ली इप्पुडु कोत्तिगा साल्ट वेस्तुन्ना. మీరు చూసుకొని salt వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఇది అంతా ఇప్పుడు కలపాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. బాగా కలిపినా దీంట్లో మనం ముందుగా చేసి పెట్టిన చికెన్ దాంట్లో వేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఇప్పుడు ఏం చేయాలంటే దీని లోపల ఒక గిన్నె పెడుతున్నా. ఆ గిన్నె లోపల బొక్కు ఉంది కదా, అది కాల్చి పెడుతున్నా. పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాల. నెయ్యి వేసేసి దీనిపైన మూత పెట్టేయాల. ఒక 1/2 అవర్ ఇట్లానే ఉంచాల. 1/2 అవర్ తర్వాత తీయాల. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీసేసి ఒక 3 అవర్స్ ఫ్రిజ్లో పెట్టాల. ఫ్రిజ్లో పెట్టేసి తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు 4 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టవ్ పైన కడాయి పెట్టిన, కడాయిలో ఆయిల్ పోసిన, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన. దాంట్లో చికెన్ ముక్కలు వేస్తున్నాను. మీరు చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలంటే దోస బంగ దోస చేస్తాం కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక సైడ్ వేద్దాం. ఒక నిమిషం లేకపోతే 2 నిమిషాల తర్వాత అట్లా తిప్పుకోవచ్చు. ఇలా అన్ని తిప్పి వేసేసి మళ్ళీ 1 నిమిషం ఉండి మళ్ళీ తిప్పాలి. అలా చేస్తూ ఉండాలి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్ని తీసేయచ్చు. ఇంతే. ఇలాగే అన్ని చేసుకోవాలి. మనం బయట కొన్న అవసరం లేదు, ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి బాగుంది కదా. ఇలాగే ఉంటుంది బయట. మనం కొన్ని తింటాం కదా, అదే టేస్ట్ వస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.